అందరికీ నమస్కారం. ఈరోజు 3 గంటలకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం దేశంలో జనరల్ ఎలక్షన్ 2024 సంబంధించి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మన రాష్ట్రంలో సైమల్టేనియస్ ఎలక్షన్ ఉంది, బోత్ లోక్సభ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ ఉన్నది. వాళ్ళు వచ్చిన షెడ్యూల్ ప్రకారం 18 April మనకు 4th phase ఎలక్షన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ 18 April 2024 నోటిఫై చేయడం జరుగుతుంది. నామినేషన్ లాస్ట్ డేట్ వుడ్ బి 25 April. డేట్ ఆఫ్ స్క్రూటనీ ఆఫ్ నామినేషన్ 26 April. తర్వాత లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాల్ 29 April. అంటే లాస్ట్ డే విత్డ్రాల్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ 29 April డిసైడ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత డేట్ ఆఫ్ పోలింగ్, మనకు పోలింగ్ డేట్ 13 May 2024 అండ్ కౌంటింగ్ డేట్ ఇస్ 4th June 2024. కౌంటింగ్ డే మొత్తం దేశంలో ఒకే రోజు కౌంటింగ్ ఉంటుంది, బట్ మనకు ప్రపోజ్ చేసిన ఆర్ షెడ్యూల్ చేసిన ఫోర్త్ ఫేజ్లో పోలింగ్ 13 May జరుగుతుంది. నేను మన రాష్ట్రం సంబంధించి ప్రిపరేషన్స్ తర్వాత ఉన్న స్టేటస్, ఎలక్టోరల్ స్టేటస్ మనం ఏం ప్రిపరేషన్ చేశాము దీనికి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మనకు 175 టోటల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి, 25 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్. ఆ 175 అసెంబ్లీలో 139 జనరల్, 29 ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ, తర్వాత 7 ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీస్. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కింద 20 జనరల్ కాన్స్టిట్యుయెన్సీస్, 4 ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్, 1 ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ ఉంది. ఈరోజు అంటే 16/3/2024కి మన ఓటర్ సంఖ్య 4,09,37,000. ఈ మొత్తం లిస్ట్ మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ విల్ గివ్ యూ ద ప్రెస్ నోట్ యాజ్ వెల్ యాజ్ ది స్టేట్ ప్రొఫైల్ సంబంధించి అంత డేటా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజుకి మన నంబర్ ఆఫ్ ఎలెక్టర్స్ 4,09,37,352. దీంట్లో సర్వీస్ ఎలెక్టర్స్ 67,393, 18-19 ఇయర్స్ ఎలెక్టర్స్ ఈ రోజుకి 9,01,000 ఉంది. మనము తర్వాత దాంట్లో పీడబ్ల్యూడి ఎలెక్టర్స్ అంటే నోటిఫై చేసిన మార్క్ చేసిన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఉన్న ఎలెక్టర్స్ 5,17,000. తర్వాత 85+ కేటగిరీ, 85+ కేటగిరీ అంటే మనం హోమ్ ఓటింగ్కి వాళ్ళకి అర్హత ఉంటుంది కాబట్టి 85+ కేటగిరీలకు ఉన్న ఓటర్స్ 2,12,000. మనము ఫైనల్ ఎలక్టరల్ పబ్లిష్ చేసినప్పుడు ఆ రోజు 4,07,00,000 ఓటర్స్ ఉన్నారు. తర్వాత మిగతా డీటెయిల్స్ ఎనీవే విల్ ప్రొవైడ్ ఇట్ టు యూ. 1,97,000+ లాస్ట్ 1.5-2 మంత్స్లో పెరిగింది. నౌ ఈ రోజు నుంచి
డిలీషన్స్ తర్వాత మోడిఫికేషన్స్ కొత్త అప్లికేషన్ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రోజు తర్వాత న్యూ అప్లికేషన్ అంటే ఫామ్ 7 ఫామ్ 8 ఫర్ డిలీషన్ తర్వాత మోడిఫికేషన్కి ఇప్పుడు అక్సెప్ట్ చేయడానికి అవకాశం లేదు. ఓన్లీ ఫామ్ 6 అక్సెప్ట్ చేసుకోవచ్చు. ఆ ఫామ్ 6 కూడా లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ వరకు అక్సెప్ట్ చేస్తారు. బట్ లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ వరకు అక్సెప్ట్ చేసినా కూడా బికాజ్ లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ బికమ్స్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ నామినేషన్ కాబట్టి దీనికి 10 రోజు ముందు ఉన్న అప్లికేషన్ మేము 100% డిస్పోజ్ చేసేస్తాము. ఆ 10 రోజులు వచ్చిన అప్లికేషన్ని డిస్పోజ్ చేయాలంటే ఇంకా కొద్దిగా స్టాచ్యుటరీ టైం పడుతుంది కాబట్టి ఆల్దో వీ అక్సెప్ట్ ద అప్లికేషన్ బట్ వీ ఓన్లీ విల్ బీ ఏబుల్ టు క్లియర్ ఓన్లీ దోస్ అప్లికేషన్ విచ్ ఆర్ రిసీవ్ 10 డేస్ బిఫోర్ లాస్ట్ డే ఆఫ్ అప్లికేషన్. ఈ రోజు వరకు వచ్చిన అప్లికేషన్ 6, 7, 8 ఏమున్నాయి అది అయితే మేము డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రల్ రోజు తర్వాత సెకండ్ ఆస్పెక్ట్ అంటే మనకు టోటల్ పోలింగ్ స్టేషన్ 46,165 ఉన్నాయి. ఇది ఈ పోలింగ్ ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ 27,612 లొకేషన్స్లో ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఇంకా ఏం చెప్పింది అంటే వేరెవర్ ద నంబర్ గోస్ బియాండ్ 1500 అంటే ఎక్కడైనా 1500 కంటే పైన ఇప్పుడు నంబర్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారో అక్కడ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ పెట్టాలి. అంటే ఇప్పుడు 1600 ఓటర్స్ ఈరోజు ఏ ఒక పోలింగ్ స్టేషన్లో ఉంటే మనం రెండుగా డివైడ్ చేసేసి 700 ఒకవైపు 700 ఆర్ 800 ఒక పోలింగ్ స్టేషన్ చేసి రెండు పోలింగ్ స్టేషన్గా డివైడ్ చేస్తాము. ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ ప్రపోజ్ చేస్తాము. తర్వాత కొన్ని చోట్ల వేర్ ద బిల్డింగ్ సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉంటే సమ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో పోలింగ్ లొకేషన్ చేంజ్ చేయడానికి కూడా కొద్దిగా అవకాశం ఉంటుంది. సో ఈ అన్ని కలెక్టర్స్ నుంచి వచ్చిన ఆల్రెడీ మనకు ప్రపోజల్స్ వచ్చినాయి. ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ తర్వాత ఒక ఫ్యూ చేంజెస్ ఇయర్ అండ్ దేర్ బికాస్ ఆఫ్ డ్యామేజ్డ్ బిల్డింగ్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీ వలన 219 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్కి మేము ప్రపోజల్ ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరుగుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ బట్ అది ముందు కమిషన్ నుంచి అప్రూవ్ అవ్వాలి కాబట్టి వీఆర్ నాట్ ఆ లెక్క ఇప్పుడు దాంట్లో పెట్టడం లేదు. ఈ రోజుకి అయితే మనకు 46,165 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మనము తయారు చేసిన యావరేజ్గా ప్రతి పోలింగ్ స్టేషన్లో 887% మనకు ఉన్నారు. మనం ఫ్యూచర్లో తయారు చేసిన ప్లాన్ ప్రకారం కలెక్టర్స్తో డిస్కస్ చేసిన తర్వాత కొన్ని పూర్తిగా ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్గా పెడతాం. అంటే అక్కడ ఓన్లీ ఉమెన్ వుడ్ బి దేర్ ఫర్ మేనేజింగ్ ద హోల్ పోలింగ్ స్టేషన్. యాజ్ యు నో మనకు ప్రతి పోలింగ్ స్టేషన్కి 1+5 ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ 5 పోలింగ్ ఆఫీసర్స్ సిబ్బంది అవసరం ఉంటుంది. సో వీఆర్ ప్రపోజింగ్ ఆర్ కలెక్టర్స్ ఆర్ ప్రపోజింగ్ 179 ఉమెన్ మేనేజ్ పోలింగ్ స్టేషన్. తర్వాత పీడబ్ల్యూడి అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ కేటగిరీలో కూడా ఈసారి కొన్ని స్పెషల్ పోలింగ్ స్టేషన్ మనం పెట్టడం జరిగింది. యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్ ఓన్లీ యంగ్ ఆఫీసర్స్ ద్వారా మేనేజ్ చేసిన 50. తర్వాత మోడల్ పోలింగ్ స్టేషన్ అనదర్ 555 మేము కలెక్టర్స్ ద్వారా ప్రపోజ్ చేయడం జరిగింది. ఎపిక్ కార్డ్స్ మనం బికాస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వర్ యాడెడ్ అండ్ డిలీటెడ్ మోడిఫికేషన్ చాలా జరిగింది లాస్ట్ 5-6 మంత్స్లో కాబట్టి ఎపిక్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు నడుస్తుంది. ఈ మంత్ ఎండ్ కల్లా వీఆర్ ప్లానింగ్ టు డిస్ట్రిబ్యూట్ ఎవరు ఇప్పటిదాకా అప్లై చేసినారు ఫర్ ఆల్ దోస్ పీపుల్ బై దిస్ మంత్ ఎండ్ వీ హ్యావ్ ప్లాన్డ్ టు డిస్ట్రిబ్యూట్ ఆల్ ద ఎపిక్ కార్డ్స్. ఎలక్షన్కి ఆర్ పోలింగ్ డేట్కి 5 రోజు ముందు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓటర్ డిస్ట్రిబ్యూషన్ స్లిప్స్తో పాటు ఈసారి బ్రెయిల్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా విజువల్లీ హ్యాండిక్యాప్కి మేము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రతి ఓటర్కి ఒక ఓటర్ గైడ్ వీఆర్ ప్రొవైడింగ్. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈరోజు డైరెక్షన్స్ ప్రకారం అపార్ట్ ఫ్రమ్ ఎపిక్ కార్డ్ అంటే ఎపిక్ కార్డ్ ఉంటే ఎపిక్ కార్డ్ లేనప్పుడు 12 రకాల ఐడెంటిఫికేషన్స్ని ఇప్పుడు ఈరోజు నోటిఫై చేయడం జరిగింది. ఆ 12 రకాల ఐడెంటిఫికేషన్ కార్డ్ మన దగ్గర ఉంటే వాటర్ ఫర్నిచర్ లైటింగ్ ర్యాంప్ ఇట్లాంటి 7-8 ఫెసిలిటీస్ ఉన్నాయి మినిమం ఇవ్వాలి. సో లాస్ట్ 3 మంత్స్ నుంచి కలెక్టర్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఎక్సెప్ట్ 40 పోలింగ్ స్టేషన్ అన్ని చోట్ల పూర్తి చేయడం జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ కల్లా కలెక్టర్స్ విల్ కంప్లీట్ ఆల్ దోస్ థింగ్స్. నౌ ఈసారి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆర్
డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఓటర్స్కి, తర్వాత సీనియర్ సిటిజన్స్ అంటే 85+ సిటిజన్స్కి హోమ్ ఓటింగ్ స్పెషల్ ఫెసిలిటీ ఏర్పాటు ఇవ్వడం జరుగుతుంది. సో బోత్ దీస్ థింగ్స్ ఆర్ ఈ రెండు ఆప్షనల్గా ఉంటాయి, ఈజ్ నాట్ కంపల్సరీ. అంటే వాళ్ళే హోమ్ ఓటింగ్ని హోమ్ ఓటింగ్ ద్వారానే ఓట్ చేయాలి ఇట్లాంటి ఏం లేదు. దే కెన్ ఆప్ట్ ఐదర్ ఫర్ హోమ్ ఓటింగ్ ఆర్ ఫర్ దే కెన్ గో ఫర్ ఓటింగ్ ఎట్ ద పోలింగ్ స్టేషన్. సో దిస్ ఈజ్ ఎ ప్యూర్లీ ఆప్షన్ ఫెసిలిటీ. నోటిఫై అయిన తర్వాత దే కెన్ అప్లై, హూ ఎవర్ అప్లైస్, ఎవరు ఫామ్ 12 ద్వారా ఆర్ఓకి అప్లై చేస్తారు, ఆర్ఓ ఫామ్ 12ని వెరిఫై చేసేసి ఇఫ్ దే హ్యావ్ కరెక్ట్గా క్రెడెన్షియల్స్ దాంట్లో ఉంటే హీ విల్ మార్క్ దెమ్ యాజ్ పోస్టల్ బ్యాలెట్స్. అండ్ దెన్ వాళ్ళ కోసం ఇలక్షన్ బిఫోర్ ద పోలింగ్ డేట్, 10 డేస్ బిఫోర్ ద పోలింగ్ డేట్, స్పెషల్ టీమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక ఇద్దరు పోలింగ్ ఆఫీసర్స్, ఒక వీడియోగ్రాఫర్, ఒక మైక్రో అబ్జర్వర్, తర్వాత దట్ సెక్యూరిటీ పర్సన్ అండ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ టు ద పోలింగ్ పార్టీస్ యాజ్ వెల్ యాజ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద రూట్ చేసిన తర్వాత చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఫర్ ద హోమ్ ఓటింగ్. నౌ నామినేషన్ ప్రాసెస్లో ఈసారి 1 or 2 కొత్త ప్రొవిజన్స్ పెట్టడం జరిగింది. ఆన్లైన్ నామినేషన్ చేయడానికి కూడా అవకాశం ఈసారి ఇస్తారు. సో ఆన్లైన్ నామినేషన్లో రిజిస్టర్ అయిన తర్వాత ద క్యాండిడేట్ ఆర్ ద ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్ ఆ ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేసిన తర్వాత, ఆన్లైన్లో సబ్మిషన్ ఉండదు కానీ ఆన్లైన్లో ఫిలప్ చేసిన తర్వాత దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఆ నామినేషన్ ఫిజికల్గా తీసుకువెళ్ళి రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు దెర్ ఈజ్ ఎ ఫీస్, ఆన్లైన్ సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది 25,000 రూపీస్. ఆ సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి అవకాశం ఈసారి ఇవ్వడం జరిగింది. అఫిడవిట్ దట్ ఫార్మాట్ రిమైన్స్ ద సేమ్. ఫామ్ 26 కింద అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. మేము ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్తో 1 week back వీ హ్యాడ్ ఏ కాన్ఫరెన్స్, వాళ్ళతో వర్క్షాప్ పెట్టిన తర్వాత వాట్ ఆర్ ద థింగ్స్ నెసెసరీ ఫర్ ఫైలింగ్ ద నామినేషన్, నామినేషన్లో తర్వాత అఫిడవిట్లో ఎక్కడ కూడా ఒక కాలం కూడా బ్లాంక్ పెట్టకూడదు, ఏం రాయాలి, ఎట్లా రాయాలి, వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్ దెమ్ దిస్ థింగ్. ఇంకొకటి ఈసారి స్పెషల్గా, అంటే ఇంతకుముందు కూడా చేశారు బట్ దిస్ టైమ్ ఇట్ విల్ బీ వెరీ ప్రాపర్లీ మానిటర్డ్, ఇస్ దాట్ క్రిమినల్ కేసెస్ ఉన్న క్యాండిడేట్స్, క్రిమినల్ కేసెస్ ఉన్న క్యాండిడేట్స్ దే హ్యావ్ టు పబ్లిష్ దేర్ క్రెడెన్షియల్స్ 3 times బిఫోర్ పోలింగ్. అంటే నామినేషన్ ఫైల్ ఆర్ విత్డ్రాల్ డేట్ నుంచి విదిన్ 4 డేస్, పబ్లిష్ అంటే పేపర్లో పబ్లిష్ చేసుకోవాలి, తర్వాత టీవీలో పబ్లిష్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం విదిన్ 4 డేస్ ఆఫ్ విత్డ్రాల్, సెకండ్ టైం 5th to 8th day వర్క్ లోపల, తర్వాత 3rd time 9th day టిల్ ద లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయిన్. సో 3 times క్యాండిడేట్ హ్యాస్ టు ఫైల్ నామినేషన్ ఫైల్ సారీ ఫైల్ ద డీటెయిల్స్ ఆఫ్ హిస్ క్రిమినల్ కేసెస్ ఫైల్ కాదు పబ్లిష్ ద డీటెయిల్స్ ఆఫ్ హిస్ క్రిమినల్ కేసెస్ ఇన్ ద న్యూస్ మీడియా, ఇన్ ద న్యూస్ పేపర్, ప్రింట్ మీడియా యాజ్ వెల్ యాజ్ టీవీ మీడియా. అండ్ సిమిలర్ థింగ్ పొలిటికల్ పార్టీ కూడా వాళ్ళ వెబ్సైట్లో దే ఆల్సో హ్యావ్ టు పబ్లిష్ దీస్ డీటెయిల్స్. దీస్ ఆర్ యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. మనము ఇప్పుడు వీఆర్ ఫాలోయింగ్ ద వీఆర్ డూయింగ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ వల్నరబిలిటీ మ్యాపింగ్. అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫై ఒకసారి ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత విదిన్ 1 week to 10 days లోపల క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, తర్వాత వల్నరబుల్ పోలింగ్ స్టేషన్ తయారు చేసి రిపోర్ట్ ఆరో నుంచి ఆర్ సెక్టర్ ఆఫీసర్ నుంచి ఆరోకి రావాలి, ఆరో నుంచి డిఓకి, డిఓ నుంచి మాకు, మేము మళ్ళీ కమిషన్కి పంపిస్తాము. సో ఆల్ దీస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత స్పెషల్ అరేంజ్మెంట్స్ అక్కడ పెట్టడం జరుగుతుంది. నౌ బిఫోర్ దాట్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్ దట్ మనకు ఈసారి బికాజ్ వీ హ్యావ్ 46,165 పోలింగ్ స్టేషన్స్, సిబ్బంది రిక్వైర్మెంట్ అంటే
Apart from polling stations, there would be sector officers, there will be sector police officers, there will be BLOs would be there, nodal officers would be there, ERORO. Antakalpi, 3.82 lakhs number of employees we would be using for elections, plus there would be some other officers, accounting team, itla kuda konni untai. So sumaruga 4 lakhs employees memu for conduct of elections we'll use. Apart from this, there will be security kosam, security police, SAP as well as CAPF untai sir, deeni gurinchi details cheptaru SPNO garu. But as for only for the purpose of conduct of election, except security, 4 lakh employees would be we would be utilizing for this election. Deento paatu man daggara machines already September lone all our new machines which were given by Bharat Electronics Limited, Bangalore. So all as per the number of polling station, we have 1.43 lakhs ballot unit, 1.15 lakh control unit, tarvata 1.37 lakh VVPAT. Ee anni machines man daggara test chesin tarvata ready ga unnai. All these things minimum 120% manu kavali, manaku 125% paine ee machines ఉన్నాయి. అబ్జర్వర్ అంటే ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్, జనరల్ అబ్జర్వర్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, తర్వాత పోలీస్ అబ్జర్వర్ అపాయింట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ట్రైనింగ్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ పూర్తి చేసింది. మన రాష్ట్రానికి మనకు ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 50 మంది జనరల్ అబ్జర్వర్స్, అంటే అబ్జర్వర్ జనరల్ అబ్జర్వర్ వుడ్ బి ఫర్ ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఆయన ఉంటారు, దీంతోపాటు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా వస్తారు. సో ఆల్మోస్ట్ 2 పర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ మనకు వస్తారు. సో 50 మంది జనరల్ అబ్జర్వర్ ప్రస్తుతం ఉన్న ఫిగర్ ప్రకారం వస్తారు. ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ 115, అంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి ఒక ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఉండదు. కొన్ని కాన్స్టిట్యుయెన్సీ ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ ఉంటే అక్కడ ఒక సింగిల్ పర్సన్ ఉంటారు, లేకపోతే 2 to 3 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి ఒక ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఉంటారు. సో 115 వస్తారు. తర్వాత పోలీస్ అబ్జర్వర్, 13 పోలీస్ అబ్జర్వర్ కూడా ఈసారి ఎలక్షన్ టైంలో మనకు వస్తారు. దెన్ ఫర్ సీజర్ ఫర్ మనీ పవర్ని కంట్రోల్ చేయడం కోసం చాలా ఎలాబరేట్ అరేంజ్మెంట్ ఈసారి చేయడం జరుగుతుంది. నౌ ఇంతకుముందు కూడా థింగ్స్ వర్ బీయింగ్ డన్, బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ మోర్ సిస్టమాటిక్ ఇన్ ద వే. మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 22 ఏజెన్సీస్, 22 సెంట్రల్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, దే విల్ బీ మానిటరింగ్ ద ఫ్లో ఆఫ్ మనీ, లికర్, డ్రగ్స్ అండ్ అదర్ ఫ్రీబీస్. సో దాంట్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, జిఎస్టీ ఉన్నది, మన స్టేట్ తరఫు నుంచి ఫారెస్ట్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, ఎస్సీబీ, పోలీస్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ బీసీఎస్ బ్యూరో ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ఏవియేషన్, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఎఫ్ఐయు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్, ఇట్లా 22 ఆర్గనైజేషన్స్తో మనము వాళ్ళ నోడల్ ఆఫీసర్ ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళతో మేము ఎవ్రీ వీక్ టచ్లో ఉన్నాము, వీక్లీ రిపోర్ట్ పంపిస్తున్నారు. అండ్ దిస్ టైమ్ ఫర్ ద 2 మంత్స్, ఫర్ 2 మంత్స్ అంటే ఎలక్షన్ కమిషన్ 9th of January మనకు వచ్చింది, దీని తర్వాత ఈ అన్ని ఏజెన్సీస్ దే స్టార్టెడ్ వర్కింగ్. ఈరోజు దాకా 164 crore సీజర్ ఈ ఏజెన్సీస్ ద్వారా నాన్ ఎలక్షన్ పీరియడ్లో చేయడం జరిగింది. ఆ 164 crore సీజర్లో 69 crore ఇస్ క్యాష్, లిక్కర్ వుడ్ బి 18 crores, డ్రగ్స్ నార్కోటిక్స్ 30 crores, ప్రీషియస్ మెటల్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ 41 crores. ఇట్లా టోటల్ 164 సీజర్ ఆల్రెడీ నాన్ ఎలక్షన్ పీరియడ్లో ఈ సంవత్సరం 2024లో చేయడం జరిగింది. సో దాట్ ఈస్ ఈవెన్ మోర్ దెన్ ద టోటల్ సీజర్ విచ్ వాజ్ డన్ ఇన్ ప్రీవియస్ ఎలక్షన్ 2009. సో
మనీ కంట్రోల్ చేయడం కోసం యాజ్ ఐ సెట్ సిస్టమ్స్ మనము పెడుతున్నాము. దీ సిస్టమ్ విల్ కంటిన్యూ టిల్ ద ఎండ్ ఆఫ్ ద పోల్. దీస్ 22 ఏజెన్సీస్ విల్ కంటిన్యూస్లీ వర్క్. దీంతోపాటు ఎస్ఎస్టీ అండ్ ఎఫ్ఎస్టీ అంటే ఈ రోజు నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి మినిమం 3 ఫ్లయింగ్ స్క్వాడ్ ఆపరేషన్లో వస్తాయి. తర్వాత డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో అగైన్ దే విల్ బి మినిమం 3 స్టేషనరీ సర్వేలెన్స్ టీమ్స్ దాట్ విల్ ఆల్సో కమ్ ఇన్ టు ఆపరేషన్. అపార్ట్ ఫ్రమ్ ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ దెన్ కంట్రోల్ రూమ్ మనకు ఆల్రెడీ మన స్టేట్ లెవెల్లో ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ వేర్ వీల్ మానిటర్ ద టీవీ యాజ్ వెల్ యాజ్ ప్రింట్ మీడియా సోషల్ మీడియా. తర్వాత మనకు 1950 దేర్ ఈజ్ ఏ కాల్ సెంటర్, దేర్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఎన్జిఆర్ఎస్ త్రూ విచ్ కంప్లైంట్ కెన్ బి మేడ్. సి విజిల్ ఒక అప్లికేషన్ ఉంది. సో ఇవన్నీ కంప్లైంట్స్ మానిటర్ చేయడం కోసం కంట్రోల్ రూమ్ ఇక్కడ స్టేట్ లెవెల్లో తర్వాత ప్రతి జిల్లాలో పెట్టడం జరిగింది. మన ఆపరేషన్లో వచ్చింది. బ్యాంకర్స్కి కూడా నిన్న కూడా మేము మీటింగ్ పెట్టడం జరిగింది. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఎవ్రీ బ్యాంక్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ గివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. సస్పీషియస్ ట్రాన్సాక్షన్ అంటే ఒకే మనిషి నుంచి సడన్లీ ఫర్ ఇంతకుముందు ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ వన్ పర్సన్ దేర్ ఆర్ టూ మెనీ ట్రాన్సాక్షన్స్ అంటే 10 లక్షల డబ్బులోని 1000 చెప్పున 1000 మందికి ఇచ్చారు. సో దట్ ఈస్ 1 to many ట్రాన్సాక్షన్. ఇట్లాంటి ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే ఆర్ లేకపోతే ఇఫ్ పొలిటికల్ పార్టీ అకౌంట్స్ నుంచి చాలా క్యాష్ విత్డ్రా అవుతుంది ఆర్ అదర్వైజ్ వన్స్ ద క్యాండిడేట్స్ ఆర్ ఫిక్స్డ్, క్యాండిడేట్ ఫిక్స్ అయిన తర్వాత ఇఫ్ ఏ క్యాండిడేట్ విత్డ్రాస్ మోర్ దెన్ 1 lakh rupees ఫ్రమ్ హిస్ అకౌంట్ క్యాష్ దెన్ దాట్ విల్ బి రిపోర్టెడ్. సో సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రెగ్యులర్గా ప్రతి జిల్లాలో ప్రతి బ్యాంక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇవ్వడం డిసిషన్ చేసుకోవడం జరిగింది. తర్వాత లాట్ ఆఫ్ యూజ్ ఆఫ్ హెలికాప్టర్ ఎయిర్పోర్ట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇస్ దేర్ డ్యూరింగ్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ కోసం. జనరల్గా ఆర్ మామూలుగా కమర్షియల్ ఎయిర్పోర్ట్ ఆర్ హెలిపోర్ట్కి వస్తే అక్కడ ఫ్రిస్కింగ్ చేయడానికి దీన్ని వాళ్ళు ఏం తీసుకువస్తున్నారు ఏం తీసుకుపోతున్నారు చెక్ చేయడానికి దెర్ ఇస్ ఎస్టాబ్లిష్ సిస్టమ్ ఉంది. కానీ నాన్ కమర్షియల్ అంటే నాన్ కమర్షియల్ ఎయిర్పోర్ట్స్లో దెర్ ఇస్ నో పోలీస్, దెర్ ఇస్ నో సిఐఎస్ ఆఫ్ ఏం ఉండదు. కానీ ఎలక్షన్ ఒకసారి డిక్లేర్ అయిన తర్వాత ఆల్ సచ్ వేరేవర్ నాన్ కమర్షియల్ ప్లేస్లో ఎక్కడైనా హెలికాప్టర్ లేదా ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ చేస్తే అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా లేకపోతే పోలీస్ ద్వారా వాళ్ళ సంబంధించి సామాన్ ఏం తీసుకువస్తున్నారు అది కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అడిషనల్ మెథడ్ విచ్ హ్యాస్ బిన్ ప్లేస్డ్ టు చెక్ ద ఇఫ్ ఎనీ సస్పీషియస్ థింగ్ ఈస్ బ్రాడ్ బై ఎనీ హెలికాప్టర్ ఆర్ థింగ్. తర్వాత మీడియా మానిటరింగ్, సోషల్ మీడియా మానిటరింగ్ కూడా నిన్న కూడా ఐ హ్యాడ్ ఎ వర్క్షాప్ విత్ ఆల్ ద ప్రెస్ ఫ్రెండ్స్ సో దే ఆర్ అవేర్ ఆఫ్ దట్ థింగ్. Another thing is IT applications lo CVigil is a application through which people can make complaint. Suvidha ok portal undi, Suvidha portal dwara nomination ok sari ayin tarvata candidate or political party if they want permission vallaki procession permission kavali, road show permission kavali, గ్రౌండ్ పర్మిషన్ కావాలి, లౌడ్ స్పీకర్ పర్మిషన్ కావాలి. సో ఈ సువిధ పోర్టల్ దీనికోసం ఉపయోగం చేయడం జరుగుతుంది. దెన్ నో యువర్ క్యాండిడేట్ ద్వారా కూడా క్యాండిడేట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎవరైనా కావాలని తీసుకోవచ్చు. నో యువర్ పోలింగ్ స్టేషన్ యాప్ ద్వారా పోలింగ్ స్టేషన్ గురించి తెలుసుకోవచ్చు. దీంతోపాటు దేర్ ఈజ్ ఏ అప్లికేషన్ ఫర్ ఓటర్ టర్న్ అవుట్ ఆల్సో, కానీ దట్ విల్ పోలింగ్ రోజు అది అవసరం ఉంటుంది. అండ్ ఫిజికలీ డిసేబుల్డ్ పర్సన్ కోసం సక్షమ్ యాప్ ఒకటి కమిషన్ ద్వారా రెడీ చేయడం జరిగింది. నౌ ఈ మషీన్స్ మనకు ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఈ మషీన్స్ని ఒక
యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కమిషన్ వన్ వీక్ 10 డేస్లో వాళ్ళ ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత ర్యాండమైజ్ చేసేసి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి పంపించడం జరుగుతుంది. ర్యాండమైజ్ అంటే కంప్యూటర్ ద్వారా ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుంది. ఆ ర్యాండమైజేషన్ విల్ బి డన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. మనము we have given training to all employees, even police department has also given to all the election related employees except polling duty lo vellin vaallu kosam, because vaalla data kuda memu anta teeskodam jarigindi. Data lo malli their randomization has to be done first. Vaallaki we will allot them the assembly constituency first randomization lo, second randomization lo then we will ఫస్ట్ ర్యాండమైజేషన్లో వీల్ టీమ్ ఫార్మ్ ద టీమ్, సెకండ్ ర్యాండమైజేషన్లో వీల్ అలాట్ ద అసెంబ్లీ, అండ్ థర్డ్ ర్యాండమైజేషన్లో వీల్ అలాట్ ద పోలింగ్ స్టేషన్. ఆ పోలింగ్ స్టేషన్ అలాట్మెంట్ అయితే ఎలక్షన్కి ఒకరోజు, పోలింగ్కి ఒకరోజు ముందు చేయడం జరుగుతుంది. బట్ ఫస్ట్ పోలింగ్ టీమ్ వీల్ ఫామ్, సో నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో వీల్ ఫామ్, అండ్ దెన్ వీల్ స్టార్ట్ ట్రైనింగ్ ఆఫ్ దీస్ పీపుల్ ఆల్సో. అపార్ట్ ఫ్రమ్ పోలింగ్ పర్సన్స్, ట్రైనింగ్ ఆఫ్ ఆల్ ద అదర్ పర్సన్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. దీంతో పాటు వెబ్కాస్టింగ్ ఇవన్నీ కూడా, మినిమం 50% పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ ఉంటుంది. సో దాట్ ఆల్సో వీ హ్యావ్ ఆల్రెడీ ఫైనలైజ్ ద టెండర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. యా, దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్. ఐ విల్ రిక్వెస్ట్ అవర్ ఎస్పీఎన్ను, అడిషనల్ డీజీ బాక్జీ సార్ టు పోలీస్ సంబంధించి ఇన్ఫర్మేషన్. అందరికీ నమస్కారం. మన పోలీస్ డిప్లాయ్మెంట్ ఒకటి పోలీస్ పోలింగ్ స్టేషన్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అదర్ డిప్లాయ్మెంట్స్ అంటే సెక్టర్ పోలీస్ ఆఫీసర్, చెక్ పోస్ట్, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఈవీఎం గార్డ్, అబ్జర్వర్ క్యాండిడేట్ సెక్యూరిటీ, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్, క్విక్ రెస్పాన్స్ టీమ్ పోలీస్ స్టేషన్లో, తర్వాత కంట్రోల్ రూమ్. సో మొత్తం ఫోర్స్ రిక్వైర్మెంట్ చూస్తే ఫర్ పోలింగ్ స్టేషన్ డిప్లాయ్మెంట్ మనకు 1,61,846 ఫోర్స్ కావాలి. అండ్ అదర్ ప్లేసెస్ అంటే సెక్టర్ పోలీస్ ఆఫీసర్, సిటీ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్, ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ, ఈవీఎం గార్డ్, అక్కడ కూడా నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఎక్కువ ఫోర్స్ కావాలి. అండ్ నాన్ నక్సలైట్ ఏరియాలో కొంచెం తక్కువ. తర్వాత అబ్జర్వర్, క్యాండిడేట్ సెక్యూరిటీ, కౌంటింగ్ సెంటర్, అగైన్ నక్సలైట్ ఏరియా, నాన్ నక్సలైట్ ఏరియా తేడా ఉంది. లాజో ఆఫీసర్ ఫార్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్ అట్ పోలీస్ స్టేషన్, కంట్రోల్ రూమ్, రూట్ మొబైల్, పికెట్స్ అంతా కలిపి అనదర్ 56,669. అంటే టోటల్ చూస్తే 218,515 ఫోర్స్ కావాలి. సో మనకు ఫోర్స్ వస్తుంది. ఒకటి, మన రాష్ట్రంలో ఆల్ అవైలబుల్ ఫోర్స్, సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, హోంగార్డ్ మేము మొబిలైజ్ చేస్తున్నాం. తర్వాత సెంట్రల్ ఫోర్స్ మనకు వస్తుంది. ఆల్రెడీ 100 కంపెనీస్ సెంట్రల్ ఫోర్స్ అది కమిట్ చేయడం జరిగింది. ఇంకా ఫోర్స్ కూడా వస్తుంది. అది కాకుండా మేము వేరే రాష్ట్రానికి కూడా లెటర్ రాస్తాము, రిక్వెస్ట్ చేస్తాము ఫోర్స్ పంపమని. మేము కూడా వేరే రాష్ట్రంలో ఎలక్షన్ జరిగితే అక్కడికి ఫోర్స్ పంపిస్తాం. అదే మాదిరిగా మేము కూడా ఫోర్స్ అడుగుతాం, వాళ్ళు కూడా ఇస్తారండి. అది కాకుండా మన రాష్ట్రంలోనే అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, రిటైర్డ్ పోలీస్ మ్యాన్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అక్కడి నుండి కూడా ఫోర్స్ మొబిలైజ్ చేస్తాం. అది మొబిలైజ్ చేసి షార్ట్ ఫాల్ మీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇంకొకటి ఎన్ఫోర్స్మెంట్ గురించి చెప్పాలంటే, ఆల్రెడీ మనకు 121 చెక్ పోస్ట్ ఉన్నాయి. అది కాకుండా ఇంకా కొన్ని రూట్స్ మనం ఐడెంటిఫై చేసాము. ఆ రూట్స్లో కూడా అడిషనల్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీడియా బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నా రిక్వెస్ట్ అంటే, మీ నాలెడ్జ్లో కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, క్యాష్, ప్రెషస్ మెటల్స్, లిక్కర్, అది ఐడి లిక్కర్ ఉండొచ్చు, ఎన్డీపీఎల్ ఉండొచ్చు, డిపిఎల్ ఉండొచ్చు,
తర్వాత ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం డ్రగ్స్ నార్కోటిక్ డ్రగ్స్ గాంజాయి అనుకోండి సో అండ్ ఫ్రీబీస్ అంటే క్యాండిడేట్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ఆకర్షించడానికి రకరకాల ఐటమ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారండి సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారండి లేకపోతే స్మగ్లింగ్ చేస్తున్నారండి లేకపోతే ఒక వేర్ హౌస్ ఉంది ఒక స్టోర్ హౌస్ ఉంది అక్కడ డామ్ చేసి పెట్టారండి ఆ ఐటమ్స్ పెట్టారు అది పంచుకోవడానికి లేకపోతే క్యాష్ పెట్టారండి డిస్ట్రిబ్యూట్ చేయడానికి సో ఒకటి సిఇఓ ఏపీ ఆయన చెప్పినట్టు సి విజిల్ యాప్ ఇమీడియట్గా మనం వీడియో తీసి మనం కంప్లైంట్ చేయాలి అది కాకుండా త్రూ కంట్రోల్ రూమ్ నంబర్స్ ఇమీడియట్గా ఇంటిమేట్ చేయాలి అండ్ ఈ నంబర్స్ ప్రతి సిటిజన్ మన రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలియజేయాలి సో దట్ మన ఈసీఐ మెయిన్ లక్ష్యం ఈసారి వచ్చేసి కంట్రోల్ ఆఫ్ మసల్ పవర్ మనీ పవర్ అండ్ ఫేక్ మీడియా న్యూస్ అప్పుడే పర్ఫెక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ పోల్స్ జరుగుతుంది అది ఫ్రీ అండ్ ఫేర్ పోల్స్ చేయాలంటే మన అందరికీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీడియాకి ఉంది ఆఫీసర్స్ ఆఫీషియల్స్కి ఉన్నాయి అండ్ ప్రతి ఓటర్కి ఉంది సో మనం అందరం ఈ కలిసిమెలిసి ఈ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫేర్ పోల్స్ మన రాష్ట్రంలో పర్ఫెక్ట్ పోల్స్ జరుగుతాయని నాకు నమ్మకం ఉంది సో నేను మరొకసారి అందరికీ కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇంకొకటి నా ఈరోజు ఈరోజు నుంచి ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత ఎంసీసీ ఇంప్లిమెంట్ ఎన్ఫోర్స్మెంట్కి వస్తుంది నా ఎంసీసీ కింద కొన్ని మేజర్ ఇష్యూస్ ఉన్నాయి మేజర్ ఇష్యూస్ అంటే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ కూడా అందరు కలెక్టర్స్ ఎస్పీస్తో వీసీ తీసుకోవడం జరిగింది సిఎస్ గారు కూడా ఉన్నారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నా దాంట్లో పార్టిసిపేట్ చేశారు గవర్నమెంట్ ప్రాపర్టీస్ నుంచి విదిన్ 24 అవర్స్ అంటే ఈరోజు విదిన్ 24 అవర్స్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ నుంచి ఆల్ పోస్టర్స్ కట్అవుట్స్ హోర్డింగ్స్ బ్యానర్స్ పొలిటికల్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రిమూవ్ సో ఆ ఇన్స్ట్రక్షన్ కలెక్టర్స్కి ఎస్పీస్కి మార్నింగ్ ఇవ్వడం జరిగింది దీంతోపాటు పబ్లిక్ ప్లేసెస్ అంటే బస్ స్టాండ్ బ్రిడ్జెస్ రోడ్ మార్జిన్స్ పోల్ ఎలక్ట్రిసిటీ పోల్స్ టెలిఫోన్ పోల్స్ ఇట్లాంటివి ఉన్నాయి విదిన్ 48 అవర్స్ అక్కడ అన్ఆథరైజ్డ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ అంటే అంతా తీసేయాలి విదిన్ 48 అవర్స్ ఈరోజు నుంచి ప్రైవేట్ ప్రాపర్టీస్లో ఎక్కడైనా ఉంటే ప్రైవేట్ ప్రాపర్టీస్కో దెర్ ఈజ్ ఏ సెపరేట్ యాక్ట్ డిఫేస్మెంట్ సంబంధించి ఒక యాక్ట్ ఉంది దీని ప్రకారం పర్మిషన్ తీసుకొని ఇఫ్ ఏ పార్టీ వాంట్స్ టు ఇరెక్ట్ సమ్ బ్యానర్ ఆర్ పోస్టర్ దేర్ ఇఫ్ దే హ్యావ్ టేకన్ పర్మిషన్ ఫ్రమ్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇట్ ఈస్ ఓకే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టేకన్ దెన్ ఇట్ హ్యాస్ టు బి ఆల్సో రిమూవ్డ్ సో దెన్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడైనా గవర్నమెంట్ కాస్ట్ మీద అంటే పబ్లిక్ కాస్ట్ మీద పబ్లిక్ ఎక్స్చెకర్ మీద ఎక్కడైనా ప్రస్తుతం ఇఫ్ ఎనీ క్యాంపెయిన్ ఈస్ గోయింగ్ ఆన్ దాట్ హ్యాస్ టు బి ఇమీడియట్లీ స్టాప్ పర్సనల్గా స్వంత డబ్బులతో పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్ క్యాంపెయిన్ చేసుకోవచ్చు ఏ మీడియాలో కూడా క్యాంపెయిన్ చేసుకోవచ్చు బట్ అట్ ద కాస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఇఫ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దట్ హ్యాస్ టు బి ఇమీడియట్లీ స్టాప్ ఆల్ ద కట్అవుట్స్ హ్యావ్ టు బి రిమూవ్డ్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి ఫోటోజు వాళ్ళ స్లోగన్స్ ఫోటోజు పబ్లిసిటీ మటీరియల్ ఏమైనా ఉంటే అది కూడా గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి నెక్స్ట్ 24 అవర్స్ తీసేయాలి కొత్త వర్క్ శాంక్షన్ చేయడానికి పూర్తిగా బ్యాన్ ఉంటుంది ఉన్న వర్క్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు వాట్ ఎవర్ సింపుల్ డెఫినేషన్ అంటే ఇఫ్ ఏ వర్క్ ఈస్ గ్రౌండెడ్ ఇట్ క్యాన్ బీ క్యారీడ్ ఫార్వర్డ్ ఇట్ క్యాన్ బీ కంప్లీటెడ్ అండ్ పేమెంట్స్ క్యాన్ బీ మేడ్ బట్ ఈవెన్ ఇఫ్ శాంక్షన్ అయింది కానీ స్టార్ట్ కాలేదు అని స్టార్ట్ చేయకూడదు సో ఓన్లీ గ్రౌండెడ్ వర్క్స్ హ్యావ్ క్యాన్ కంటిన్యూ
దేర్ విల్ బి టోటల్ బ్యాన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్షన్ రిలేటెడ్ ఆఫీసర్స్ బికాస్ అందరూ ఇప్పుడు ప్రస్తుతం పోలీసు రెవెన్యూ సిబ్బంది ఎలక్షన్ రిలేటెడ్ ఏమైనా ఆఫీసర్ ఉంటే ఎవ్రీబడి కమ్స్ అండర్ ద డెప్యుటేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ సో దే కెనాట్ నో గవర్నమెంట్ కెనాట్ ట్రాన్స్ఫర్ దీస్ పీపుల్ దెన్ బిల్డింగ్స్ మీద ఫోటోగ్రాఫ్స్ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ మినిస్టర్ ఏ పొలిటికల్ లీడర్స్ ఎక్కడైనా ఫోటో ఉంటే అది కూడా నెక్స్ట్ 24 అవర్స్లో ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్ వీడియో కాన్ఫరెన్స్ పూర్తిగా బ్యాన్ చేయడం జరుగుతుంది మినిస్టర్ ఆఫీసర్స్తో వీడియో కాన్ఫరెన్స్ చేయకూడదు ఆఫీసర్స్ ప్రోటోకాల్ ఎక్స్టెండ్ చేయడం ఎవరికి అవసరం లేదు ఓన్లీ ఒక ఎక్సెప్షన్ ఉంది ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైనా వస్తే ప్రైమ్ మినిస్టర్కి దేర్ ఇస్ అన్ ఎక్సెప్షన్ దట్ ఆల్ ద ప్రోటోకాల్ హ్యాస్ టు బి ఎక్స్టెండెడ్ ఆల్ ద సెక్యూరిటీ హ్యాస్ టు బి ఎక్స్టెండెడ్ దెన్ ఈ బిల్స్ మీద లేదా ఎలక్ట్రిసిటీ బిల్ వాటర్ బిల్ మీద ఏమైనా పొలిటికల్ మెసేజ్ ఉంటే అది కూడా ఈ రోజు నుంచి ఇట్ హ్యాస్ టు బి స్టాప్డ్ బెనిఫిషరీ కార్డ్స్ మీద ఫొటోస్ ఉంటాయి అది కూడా ఈ రోజు నుంచి ఆ ఏ కార్డ్ మీద ఏ సర్టిఫికేట్ మీద పొలిటికల్ లీడర్ ఫోటో ఉండకూడదు దెన్ ఈ మినిస్టర్స్కి పైలట్ కార్డ్స్ బీకన్ లైట్స్ రెడ్ లైట్స్ ఇవన్నీ నౌ దేర్ ఇట్ విల్ నాట్ బి దేర్ గవర్నమెంట్ గెస్ట్ హౌసెస్ ఆల్సో మినిస్టర్ కెనాట్ యూజ్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ వాటర్ ట్యాంక్స్ మీద అంబులెన్సెస్ మీద ఉన్న ఫోటో కూడా కవర్ చేయాలి తర్వాత ఇఫ్ ఏ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ఎన్ ఆఫీసర్ ఈజ్ యాక్టివ్ ఇన్ టు పాలిటిక్స్ ఆర్ ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్ దే హ్యావ్ దోస్ ఆఫీసర్స్ హ్యావ్ టు దే కెనాట్ టూర్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఇఫ్ దే హ్యావ్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ ద హెడ్ క్వార్టర్ దే హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ చీఫ్ సెక్రటరీ తర్వాత ఈ గవర్నమెంట్ సర్వెంట్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న ఎనీబడి కెన్నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ పొలిటికల్ యాక్టివిటీ దట్ ఈస్ ఏ క్లియర్ డైరెక్షన్ ఆ క్లియర్ డైరెక్షన్లో దీన్ని ఎవరైనా వయలేట్ చేస్తే కండక్ట్ రూల్స్ కింద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు తర్వాత ఇలెక్షన్ ఆఫెన్సెస్ కింద సెక్షన్ 171 అండ్ ఆర్పీ యాక్ట్ కింద 123 అండ్ అదర్ సెక్షన్స్ కింద వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది సో నో ఆఫీషియల్ ఆర్ నో ఎనీబడీ హూ ఇస్ రిలేటెడ్ టు గవర్నమెంట్ కెన్ నాట్ indulge himself or herself in any political activity if that is taken then immediate action has to be taken by the concerned disciplinary authority or if disciplinary and then the election authority for booking case against them beneficiary projects untai beneficiary projects lo if the beneficiaries are already selected valid benefit extend chesukovachu kotta beneficiaries ni ee roju nunchi సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు ఫ్రెష్ ఫండ్స్ రిలీజ్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి ఫ్రెష్ వర్క్ చేయాలంటే ఇఫ్ ఎనీ అర్జెంట్ వర్క్ ఇస్ దేర్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి నో ల్యాండ్ అలొకేషన్ ఈవెన్ స్మాల్ ఎక్స్టెంట్ ఆల్సో ఇండివిజువల్కి లేదా కంపెనీకి లేదా ఏదో ఎంటిటీకి ల్యాండ్ అలొకేషన్ కెనాట్ బి డన్ బై ద గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ అథారిటీస్ ఏ కంపెనీతో కూడా ఏ బయట వాళ్ళతో కూడా అగ్రిమెంట్ మళ్ళీ చేయాలంటే ఈసీఐ పర్మిషన్ తీసుకోవాలి రిక్రూట్మెంట్కి స్టాచ్యుటరీ బాడీస్ అంటే ఏపీపీఎస్సీ యూపీఎస్సీ వాళ్ళ రిక్రూట్మెంట్ నడుస్తుంది కానీ నాన్ స్టాచ్యుటరీ బాడీ ఎక్కడైనా ఉంటే వాళ్ళు రిక్రూట్మెంట్ చేయాలంటే ఈసీఐ పర్మిషన్ తీసుకోవాలి ఇనాగరేషన్స్ ఏం చేయకూడదు కొత్త కన్సెషన్ గ్రాంట్స్ డిస్క్రిషనరీ గ్రాంట్స్ చేయడానికి అవకాశం లేదు తర్వాత మెడికల్ కొన్ని కన్సెషన్స్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీఎం రిలీఫ్ ఫండ్ పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటాయి దాంట్లో ఇఫ్ మెడికల్ అంటే కిడ్నీ హార్ట్ సమ్ డిజీజెస్ వేర్ ఇమీడియట్లీ ఆపరేషన్ హ్యాస్ టు బి డన్ ఆ కేసెస్లో సెలెక్టివ్ కేసెస్లో ఆఫీసర్స్ కమిటీ ద్వారా ఆర్ ఆఫీసర్స్ ద్వారా నిర్ణయం తీసుకొని వాళ్ళకి బెనిఫిట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు బట్ జనరల్గా బెనిఫిట్ ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం లేదు సో దీస్ థింగ్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఈరోజు నుంచి మోడల్ కోడ్ ఫస్ట్ లైన్ అదే దట్ రిలీజియన్ని అదర్వైజ్ రిలీజియస్ అపీల్ని పొలిటికల్ క్యాంపెయిన్లో ఇంక్లూడ్ చేయకూడదు ఇఫ్ దే డూ ఇట్ దెన్ దే ఆర్ వయలేటింగ్ ద ఎంసీసీ గైడ్ లైన్స్ అండ్ ఇమీడియట్గా కన్సర్న్డ్ ఆర్ఓ ఆర్ డిఓ కెన్ ఇష్యూ నోటీస్ టు దెమ్ అంటే కార్యకర్త ఈజ్ పార్ట్ ఆఫ్ పార్టీ దే ఆర్ పార్ట్ ఆఫ్ క్యాంపెయిన్ కాబట్టి
if a political leader does it, then immediately political leader notice can be issued. But if an individual does it, I am with the section 171 kind of other cases in the cases book chess coach. As I said, any appeal in the name of religion is a violation of MCC, and since MCC is in force now, the concerned SP and the collector at the district level has to take action, issue notice, book cases against such people. No, what happens is that any corrupt practices, bribing under election rule will come into force only from the day of announcement of election. MCC is very clear. Ee roju announcement ayindi, ee roju nunchi MCC implement ayindi, ee roju nunchi evaraina ఓటర్ ని ప్రభావితం చేయడం కోసం, ఓట్ అడగడం కోసం బ్రైబ్ ఇస్తే, గిఫ్ట్ ఇస్తే, ఎనీ ఇట్లాంటి వస్తువులు ఇస్తే, దెన్ ఏ కేస్ విల్ నాట్ ఓన్లీ ఏ కేస్ విల్ బి బుక్ అగేన్స్ట్ దెమ్, దెన్ యాక్షన్ విల్ బి టేకన్ అగేన్స్ట్ సచ్ పీపుల్. నో, యాజ్ ఐ సెడ్, if a beneficiary is already selected, then there is no problem in issuing the benefit to him. Already select unveil beneficiary ki regular scheme kinda benefit extend cheskovachu. Telangana lo issue with rait bandhu ha akada I'll tell you, because indaku mundu kuda cheppanu, any fund release, for example ippudu edo government scheme undi, దాని కింద 500 రూపాయలు రిలీజ్ చేసుకోవాలి. సో ఆల్దో ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఉంది, చేసుకోవచ్చు, కానీ కొత్త ఫండ్ రిలీజ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకునే చేయాలి. ఎస్, సో ఇఫ్ ద గవర్నమెంట్ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ బెనిఫిట్ అండర్ వన్ స్కీమ్, అంటే 100 కోట్ల ఈరోజు ఫలానా కేటగిరీకి ఇవ్వాలి, చేసిన ముందు ఫండ్ రిలీజ్ చేయాలి. ఫండ్ రిలీజ్ కోసం ఈసీఐ ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి. As I said, volunteer is also part of government, because vaalla government services istunnaru. Ayana MCC sambandhinchi guidelines ni violate cheste, he immediately, the concerned collector and SP has to take action. Ante sachivalayam kaadu, any person, nenu kuda undachu, if I violate MCC, naa meeda kuda action theesukovali. గ్రామ సచివాలయం స్టాఫ్లో ఎలక్షన్ కమిషన్ ఏం పర్మిషన్ ఇచ్చిందంటే, దే కెన్ బి యూజ్డ్ యాజ్ పోలింగ్ ఆఫీసర్ కింద వాడుకోవచ్చు, కానీ ఒక టీంలో, అంటే మనకు ప్రతి పోలింగ్ టీంలో 1+5 ఉంటారు, ఒక టీంలో మ్యాక్సిమం 1 పర్సన్ ఓన్లీ క్యాన్ బి యూజ్డ్ గ్రామ. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద రెగ్యులర్ స్టాఫ్, నాట్ వాలంటీర్. దేర్ ఇస్ డిఫరెన్స్. వాలంటీర్ సెపరేట్ ఉంటారు, రెగ్యులర్ గవర్నమెంట్ స్టాఫ్ సెపరేట్ ఉంటారు. వాట్ వీ కాల్ వార్డ్ సెక్రటరీస్, ఒక 12 రకాల సెక్రటరీలు ఉంటారు అక్కడ. దే ఆర్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ దేర్ ఆర్ వాలంటీర్స్ హూ గెట్ 5,000 రూపీస్. ఈ 5,000 రూపీస్ వాలంటీర్స్ అసలు ఎలక్షన్లో ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయ, అంటే ఎలక్షన్ విధులు ఎవరికి ఇవ్వకూడదు, ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చింది. తర్వాత వార్డ్ సెక్రటేరియట్ రెగ్యులర్ ఎంప్లాయీస్, గవర్నమెంట్, దే ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వాడుకోవచ్చు, కానీ ఒక టీంలో మ్యాక్సిమం ఒక మనిషిని వాడుకోవచ్చు. అది ఏంటి, నో నో, దాట్ ఈస్ వాట్ ఎలక్షన్ మేము, వాట్ టు వి డూ, వీ కలెక్ట్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద ఎంప్లాయీస్, టీచర్స్, ఇంజనీరింగ్ స్టాఫ్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్క్లూడింగ్ గ్రామ సచివాలయం స్టాఫ్. దీంట్లో ఫర్ ఒక డేటాబేస్లో పెడతాం, ఆ డేటాబేస్లో పెట్టిన తర్వాత ర్యాండమైజేషన్ చేసి, ఫస్ట్ ర్యాండమైజేషన్లో 1+5 చెప్పున ఒక్కొక్క టీమ్ జనరేట్ చేస్తాం.
సో దాట్ ఈస్ ఏ ఆటోమేటిక్ సాఫ్ట్వేర్. దీంట్లో నేను కలెక్టర్ ఏం చేయడానికి అవకాశం లేదు. ఇది ఎన్ఐసి ద్వారా ప్రిపేర్ చేసిన సాఫ్ట్వేర్. సో దే విల్ ప్రిపేర్, కానీ దాంట్లో ఒక కండిషన్ పెడతారు, ఒక లాజిక్ పెడతారు. అంటే ఒక టీంలో మోర్ దెన్ వన్ గ్రామ సచివాలయ ఎంప్లాయ్ ఉండకూడదు. సో ఇట్లా టీం ఫామ్ అవుతుంది. సో దాంట్లో డిస్క్రిషన్ ఏమి ఉండదు. నౌ మనకు 5 పోలింగ్స్ అంటే 1+5 ఉన్నప్పుడు ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఐడెంటిఫికేషన్ చేస్తారు. సెకండ్ పోలింగ్ ఆఫీసర్ ఇది దే విల్ పుట్ మార్క్. థర్డ్ అండ్ ఫోర్త్ పోలింగ్ స్టేషన్ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి స్లిప్స్ ఇస్తారు, తర్వాత బటన్ నొక్కుతారు కంట్రోల్ యూనిట్. సో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది అంటే గ్రామ్ వార్డ్ సచివాలయం రెగ్యులర్ ఎంప్లాయీస్కి హూఎవర్ యూ టేక్ దే షుడ్ బి గివెన్ ద టాస్క్ ఆఫ్ పుట్టింగ్ ఇంక్ ఆన్ ద ఫింగర్. మట్లా మేజర్ టాస్క్ ఇవ్వకూడదు, ఐడెంటిఫికేషన్ కోసం లేకపోతే స్లిప్స్ రాయడం కోసం అది ఇవ్వకూడదు, మినిమం టాస్క్ ఇవ్వాలి. టీచర్స్ లేకపోతే ఎలక్షన్ జరగదు. 70% ఆల్మోస్ట్ 60% స్టాఫ్ ఇస్ ఓన్లీ టీచర్స్. అదర్వైజ్ మా దగ్గర ఎలక్షన్ కమిషన్ ఈరోజు మీరు చూసి ఉంటారు, ఎలక్షన్ కమిషన్ దే సెడ్ ఈసారి ఎలక్షన్, ఇంతకుముందు అంగన్వాడీ వర్కర్స్ కాంట్రాక్టర్స్ వాడేవారు, ఈసారి ఎలక్షన్ ఓన్లీ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తారు. మన స్టేట్లో ఉన్న రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీలో ఆల్మోస్ట్ 60% ఓన్లీ టీచర్స్ ఉన్నారు. హోమ్ ఓటింగ్ ఇస్ సిమిలర్ టు పోస్టల్ బ్యాలెట్. వాళ్ళకి బ్యాలెట్ పేపర్ ఉంటుంది. సో వాట్ విల్ హ్యాపన్ ఇస్ దట్ వాళ్ళు ఫస్ట్ అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత అప్లై అంటే ఆరోకి అప్లై చేయాలి ఫామ్ 12లో. అప్లై చేసిన తర్వాత ఆరో వాళ్ళు డీటెయిల్స్ చూస్తారు. డీటెయిల్స్ చూసిన తర్వాత అక్కడ ఓటర్ లిస్ట్లో మార్క్ చేస్తారు. మార్క్ చేసి ఒకసారి పీబీ అంటే మార్క్ చేసిన తర్వాత వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి పోలింగ్ చేయడానికి అవకాశం లేదు. అండ్ దెన్ దట్ లిస్ట్ దే విల్ ఫామ్ ఏ పోలింగ్ పార్టీ ఫామ్ చేస్తారు. ఆ పోలింగ్ పార్టీలో 5 ఉంటారు ఇంక్లూడింగ్ వీడియోగ్రాఫర్. దే విల్ గో ప్రయర్ షెడ్యూల్ ఇన్ఫామ్ చేసిన తర్వాత హౌస్ టు హౌస్ వెళ్తారు. హౌస్ టు హౌస్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిలప్ చేయాలి. తర్వాత వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. పోస్టల్ బ్యాలెట్ అక్కడ కూడా ఇట్లా ఈ కవర్ మేము తీసుకువెళ్తాం కంపార్ట్మెంట్. దే విల్ గో ఇన్ సైడ్, మార్క్ చేసేసి ఫోల్డ్ చేసేసి ఒక ప్యాకెట్లో పెడతారు. ఆ ప్యాకెట్ని మళ్ళీ పెద్ద ప్యాకెట్లో పెడతాము. అండ్ దెన్ వీ పుట్ ఇట్ ద బ్యాలెట్ బాక్స్లో. ఆ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో పెడతాం సీల్. నో, హోమ్ ఓటింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేదు. హోమ్ ఓటింగ్కి సెపరేట్గా ఒక ఫారం ఉంది, 12 ఫార్మ్ 12 చెప్తున్నా. ఫార్మ్ 12లో వాళ్ళ మొత్తం ఇన్ఫర్మేషన్ నింపేసి ఆరోకి ఇవ్వాలి. ఆరో ఎంత డీటెయిల్స్ చూసుకొని వాళ్ళు ఎలిజిబులా కాదా అప్పుడు వాళ్ళకి సౌకర్యం ఇస్తారు. నో, దే షుడ్ అంటే జనరల్గా ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చామంటే సెక్టర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో బిఎల్ఓలు ఫస్ట్ దే విల్ డిస్ట్రిబ్యూట్ దట్ ఫామ్. దీని తర్వాత దే హ్యావ్ టు ఐదర్ దే కెన్ కమ్ డైరెక్ట్లీ ఆర్ దే కెన్ గివ్ ఇట్ టు ద సెక్టర్ ఆఫీసర్ ఆర్ ద రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ సబ్మిట్ దోస్. అంటే ఈసారి కొద్దిగా స్కేల్ మార్చారు, అంటే స్కేల్ ఇంక్రీజ్ చేశారు. అంటే మినిమం ఒక పోలింగ్ స్టేషన్లో, విచ్ ఇస్ అ నార్మల్ పోలింగ్ స్టేషన్, మినిమం ఇద్దరు ఉండాలి, వన్ కానిస్టేబుల్ అండ్ వన్ హోమ్ గార్డ్. ఇంతకుముందు మనం ఒక్క మనిషితో కూడా చేసేవాళ్ళం ఎలక్షన్, ఓన్లీ నార్మల్ పోలింగ్ స్టేషన్లో క్యూ మేనేజ్మెంట్ కోసం. కానీ మినిమం 2 పెట్టారు. తర్వాత ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో అపార్ట్ ఒక పోలింగ్ స్టేషన్ ఉంటే 2+ హాఫ్ సెక్షన్, ఎస్ఏపీ లేదా సిఏపీఎఫ్. అండ్ దెన్ అది పాడేరు లాంటి ఎల్డబ్ల్యూఈ ఏరియాస్లో ఉంటే అక్కడ దీస్ 2+ పూర్తి 1 సెక్షన్, అంటే 8 సిఏపీఎఫ్. సో ఇట్లా స్కేల్ని చూసుకొని మేము రెడీ చేయడం జరిగింది. అంటే 100% మనము విల్ నాట్ బీ ఏబుల్ టు గెట్ ఇట్ బికాస్ వాట్ వీ జనరలీ లాస్ట్ టైం కూడా ఏం చేశారంటే మన దగ్గర ఉన్న 90% పోలీస్ని వాడారు. 90% జనరల్గా 80% వరకు వాడాలి. 90% పోలీస్ని వాడారు.
సుమారుగా 10,000 మందికి వేరే స్టేట్స్ నుంచి వచ్చారు, తమిళనాడు, ఒడిశా అండ్ కర్ణాటక నుంచి వచ్చారు. దెన్ వీ టుక్ మిగతా యూనిఫామ్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది తీసుకున్నాము. ఇట్లా వీ ట్రై టు మేనేజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. లాస్ట్ టైం మేము 390 సిఏపిఎఫ్ అడిగితే వాళ్ళు 197 ఇచ్చారు. ఈసారి 465 అడిగాము. సో హౌ మచ్ దే విల్ గివ్, బికాజ్ మొత్తం దేశంలో నడుస్తుంది కాబట్టి మనకు ఎంతమంది వస్తారు లాస్ట్లో తెలుస్తుంది. అండ్ దెన్ వీ రీఅడ్జస్ట్, ఇది ఉన్న స్కేల్ ప్రకారం మనము బందోబస్తు ప్లాన్ తయారు చేశాము. అవైలబిలిటీని బట్టి తర్వాత బయట నుంచి ఎంతమంది వస్తారు మళ్ళీ కొద్దిగా మార్చడం చేయడం జరుగుతుంది. ఫైనల్ అప్రూవల్ జనరల్ అబ్జర్వర్, పోలీస్ అబ్జర్వర్ జిల్లాకి వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకొని దే విల్ ఫైనలైజ్ దట్ ప్లాన్. ఇప్పుడు మనకు ఇప్పుడు 90% తీసుకుంటే సివిల్ పోలీస్ అరౌండ్ 45,000 అండ్ స్టేట్ ఆర్మ్ పోలీస్ 32 కంపెనీస్. బయట నుండి 100 కంపెనీస్ ఆల్రెడీ మనకు కమిట్మెంట్ వచ్చేసింది. సో రిమైనింగ్ షార్ట్ ఫాల్ ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా చాలా కంపెనీస్ వస్తాయి. సెంట్రల్ ఆర్మ్ పోలీస్, స్టేట్ ఆర్మ్ పోలీస్ కూడా వేరే రాష్ట్రం నుండి మేము రిక్వెస్ట్ చేస్తాం పంపడానికి. అండ్ ఇంకా అదర్ డిపార్ట్మెంట్ నుండి కూడా మేము మొబిలైజ్ చేసి మ్యాక్సిమం షార్ట్ ఫాల్ మీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కంప్లైంట్ చేయాలంటే కంప్లైంట్ ఈమెయిల్ చేసుకోవచ్చు. 1950 కాల్ సెంటర్ ఉంది, స్టేట్ కాల్ సెంటర్ 1950. తర్వాత ప్రతి జిల్లాలో ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇస్తారు. సో జిల్లాకి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది, మొత్తం స్టేట్కి 1950 ఉంటుంది. ఈమెయిల్ ద్వారా చేసుకోవచ్చు, సివిజిల్ యాప్లో కంప్లైంట్ రాసుకోవచ్చు, బై పేపర్ పంపించుకోవచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ అండ్ అంటే ఇప్పుడు కంప్లైంట్స్ ఆల్రెడీ మనకు వచ్చినాయి ఆల్ లెవెల్ ఆఫ్ ఆఫీసెస్. ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ఏమున్నాయంటే కంప్లైంట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఇంక్వైరీ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ దెన్ వీ కెన్ టేక్ యాక్షన్ అగేన్స్ ద ఆఫీసర్, విచ్ ఇన్క్లూడ్స్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్ప్లే యాక్షన్ తీసుకోవడానికి ఈ రోజు నుంచి కమిషన్కి పవర్స్ వస్తాయి. సో నో, ఈ రోజు నుంచి కొత్త అప్లికేషన్ ఫామ్ 7, ఫామ్ 8 పెట్టడానికి అవకాశం లేదు. సో వీ డెఫినెట్లీ హ్యావ్ రిసీవ్డ్ సమ్ కంప్లైంట్స్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఆఫీసర్స్, ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది. సో వీ విల్ వెయిట్ ఫర్, బికాస్ పైన ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ ఎ డిసిషన్. సో వీ విల్ వెయిట్ ఫర్ ద డిసిషన్. అంటే మీరు ఒకటి డోంట్ కంపేర్ ఇట్ విత్ లోకల్ బాడీ ఎలక్షన్. లోకల్ బాడీ ఎలక్షన్కి అసలు కంపేర్ చేయకండి, బికాస్ ఈ మొత్తం నేషనల్ లెవెల్లో జరుగుతున్న ఎలక్షన్ విచ్ ఇస్ డైరెక్ట్లీ మానిటర్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ. ప్రతిరోజు ఏం కంప్లైంట్, ప్రతిరోజు డైలీ రిపోర్టింగ్ కింద ఎంసీసీ కేసెస్ ఏం వస్తున్నాయి, లా అండ్ ఆర్డర్ కేసెస్ ఏం వస్తున్నాయి, డైలీ రిపోర్ట్ మేము పంపించాలి, యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా పంపించాలి. సో కాబట్టి డోంట్ కంపేర్ ఇట్ విత్ ఎలక్షన్ కమిషన్. ఈరోజు కూడా మీరు సిఈసి గారి స్పీచ్లో విని ఉంటారు దట్, అండ్ ఐ ఆల్సో టోల్డ్ ప్రీవియస్లీ, జీరో వయలెన్స్. వయలెన్స్ అయితే ఆ కన్సర్న్ ఎస్పీ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడైనా వయలెన్స్ ఉంటే ఇఫ్ ఈజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్ ఆయన బాధ్యత తీసుకోవాలి. అండ్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ వెరీ సీరియస్. సో నిన్న కూడా ఇన్ ద అవర్ బీసీ ఆల్సో వీ హర్ టోల్డ్ వయలెన్స్ ద పోలీస్ ఆఫీసర్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, రీపోల్ కలెక్టర్, నో రీపోల్, నో వయలెన్స్. జర్నలిస్ట్
ఇది వెయిట్ చేయాలి మీరు ఇప్పుడు వెయిట్ చేయాలి రెండు నెలలు వెయిట్ చేయాలి అంటే యాజ్ అన్ ఇండివిజువల్ ఎవ్రీబడి బికాస్ మనకు డెమోక్రసీ ఎవ్రీబడి హ్యాస్ రైట్ టు ఫాలో దిస్ థింగ్ అంటే దేర్ ఆర్ లిమిటేషన్స్ ఫర్ పబ్లిక్ సర్వెంట్ కానీ పబ్లిక్ సర్వెంట్ కాకున్న వాళ్ళ మనుషులకి ఎవ్రీబడి క్యాన్ సపోర్ట్ ఎనీబడి ప్రచారం చేసుకోవచ్చు కానీ అది పాస్టర్ కూడా ఉండొచ్చు బట్ పాస్టర్ క్యాన్ నాట్ ఆ డ్రెస్ వేసుకొని రిలీజియన్ మీద అపీల్ చేసుకోవడానికి అవకాశం లేదు యాజ్ ఎన్ సిటిజన్ ఈజ్ ఎ ఫ్రీ పర్సన్ వైస్ దారిని పెట్టేసి ఈయన సపోర్ట్ చేయండి అని సపోర్ట్ చేయండి దట్ ఈస్ నాట్ దట్ ఈస్ వైలేషన్ అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫస్ట్ వేవ్లో ఎక్స్పెక్ట్ చేశాము వన్ మంత్లో పని అయిపోయి ఉండేది కానీ ఇప్పుడు 2 మంత్స్ పరీక్ష అది చెప్పాను కదా ఈసారి కమిషన్ సిట్ గైడ్ లైన్స్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా ఎలక్షన్ చేయాలి ఎక్సెప్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవ్రీబడి కమ్స్ అండర్ దిస్ థింగ్ వన్ మోర్ థింగ్ ప్రైవేట్ అంటే ప్రైవేట్ కాదు నాన్ కమర్షియల్ ఎయిర్పోర్ట్స్ మీద మామూలుగా వస్తారు అక్కడ కూడా పోలీస్ అండ్ ఆర్ ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్ళి వాళ్ళు చెకింగ్ చేస్తారు బట్ దే కెనాట్ వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ తప్ప అంతా ఫ్రిస్కింగ్ చేసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్స్ అది గైడ్ లైన్ ఉంది దీని ప్రకారం లేడీస్ ఉంటే వాళ్ళ పర్సు తర్వాత మనుషులు ఉంటే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ తప్ప రిమైనింగ్ ఆల్ ద లగేజెస్ వాట్ దే ఆర్ క్యారింగ్ విల్ బి చెక్డ్ తర్వాత లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాయల్ 29th April అంటే లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాయల్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ 29th April ని డిసైడ్ చేయడం జరుగుతుంది దీని తర్వాత డేట్ ఆఫ్ పోలింగ్ మనకు పోలింగ్ డేట్ 13th May 2024 అండ్ కౌంటింగ్ డేట్ ఇస్ 4th June 2024 కౌంటింగ్ డే మొత్తం దేశంలో ఒకే రోజు కౌంటింగ్ ఉంటుంది బట్ మనకు ప్రపోజ్ చేసిన షెడ్యూల్ చేసిన ఫోర్త్ ఫేజ్లో పోలింగ్ 13th May జరుగుతుంది నేను మన రాష్ట్రం సంబంధించి ప్రిపరేషన్స్ తర్వాత ఉన్న స్టేటస్ ఎలక్టోరల్ స్టేటస్ మనం ఏం ప్రిపరేషన్ చేశాము దీనికి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది మనకు 175 టోటల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి 25 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ ఆ 175 అసెంబ్లీలో 139 జనరల్ 29 ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ తర్వాత 7 ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీస్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కింద 20 జనరల్ కాన్స్టిట్యుయెన్సీస్ 4 ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్ 1 ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ ఉంది ఈరోజు అంటే 16/3/2024కి మన ఓటర్ సంఖ్య 4,09,37,000 ఈ మొత్తం లిస్ట్ మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది సో దట్ విల్ గివ్ యూ ద ప్రెస్ నోట్ యాజ్ వెల్ యాజ్ ది స్టేట్ ప్రొఫైల్ సంబంధించి అంత డేటా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజుకి మన నంబర్ ఆఫ్ ఎలెక్టర్స్ 4,09,37,352 దీంట్లో సర్వీస్ ఎలెక్టర్స్ 67,393 18-19 ఇయర్స్ ఎలెక్టర్స్ ఈ రోజుకి 9,01,000 ఉంది మనము తర్వాత దాంట్లో పీడబ్ల్యూడి ఎలెక్టర్స్ అంటే నోటిఫై చేసిన మార్క్ చేసిన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఉన్న ఎలెక్టర్స్ 5,17,000 తర్వాత 85+ కేటగిరీ 85+ కేటగిరీ అంటే మనం హోమ్ ఓటింగ్కి వాళ్ళకి అర్హత ఉంటుంది కాబట్టి 85+ కేటగిరీలకు ఉన్న ఓటర్స్ 2,12,000 మనము
ఫైనల్ ఎలక్టరల్ పబ్లిష్ చేసినప్పుడు ఆ రోజు 4.7 crore ఓటర్స్ ఉన్నారు. తర్వాత మిగతా డీటెయిల్స్ ఎనీవే విల్ ప్రొవైడ్ ఇట్ టు యూ. 1,97,000 ప్లస్ లాస్ట్ 1.5-2 months పెరిగింది. నౌ ఈ రోజు నుంచి డిలీషన్స్ తర్వాత మోడిఫికేషన్స్ కొత్త అప్లికేషన్ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రోజు తర్వాత న్యూ అప్లికేషన్ అంటే ఫామ్ 7, ఫామ్ 8 ఫర్ డిలీషన్ తర్వాత మోడిఫికేషన్.